సర్వస్వం వీక్షించడం వలన డిప్రెషన్ నుంచి బయటపడ్డాను స్వామీజీ అని ఒకరు చెప్పారు. కుటుంబం కుటుంబం ఆర్థిక భారాన్ని మోయలేక ఆత్మహత్య చేసుకుందామా అన్న తరుణంలో సాయి సర్వస్వం మా జీవితాలను మరల పునరుద్ధరించింది. సాయి మమ్మల్ని రక్షించాడన్నారు ఇంకొకరు. సరిగ్గా చదువుకోలేక ఇంట్లోంచి పారిపోవాలనుకుంటున్న స్వామి అన్న ఒక విద్యార్థి సాయి సర్వస్వం దర్శించి వీక్షించి ఆత్మస్థైర్యంతో అద్భుతమైన మార్కులు సంపాదించాడు అని వారి పేరెంట్స్ చెప్పినప్పుడు సంతోషం అనిపించింది. సాయి సర్వస్వం వలన నాకు వివాహమైందని ఒకరు, సాయి సర్వస్వం వలన సాయి సచరిత్ర మాకు అర్థమైందని ఒకరు, సాయి హారతులు ఇంత అద్భుతమా అది సాయి సర్వస్వం వలనే మాకు తెలిసింది అని ఇంకొకరు, స్వామీజీ 5 సంవత్సరాల క్రితం మేము బాబాతో గొడవపడి మేము బాబాను వదిలేశాం, మీ సాయి సర్వస్వం వలన మరల మా బాబాను మేము చేరుకున్నాం అని మరెందరో. స్వామి దుబాయ్లో ఉంటున్నా, ఎవ్వరూ లేరు, ఒంటరిగా ఉన్నా, భయమేస్తోంది, ఉండాలా వెళ్ళిపోవాలా? ఆ తరుణంలో సర్వస్వాన్ని చూశాం, సాయిని చూశాం, ఆ సాయి సర్వస్వంలో ఉన్న మిమ్మల్ని చూశాం. ఈరోజు ఆత్మస్థైర్యంతో దుబాయ్లో మా జీవితాలు గడుపుకుంటున్నాం అంటున్న భక్తులందరూ ఆత్మ నూన్యతను, ఆర్థిక భారాలను, మానసిక సంక్షోభాలను, ఆత్మస్థైర్యాలను, మనోవికాసాలను ప్రసాదిస్తోంది శ్రీ సాయి సర్వస్వం. అటువంటి సాయి సర్వస్వానికి కృతజ్ఞత ఎలా తెలపాలి అని చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు నన్ను. సాయి సర్వస్వానికి కృతజ్ఞత తెలియచెప్పడం అంటే సాయిబాబాకు చెప్పటమే. మరి ఆ కృతజ్ఞతను తెలియచెప్పే గొప్ప సదవకాశం మన వద్దకు వస్తోంది, అది గురు పౌర్ణిమ. గురు పౌర్ణిమ సాయి సర్వస్వానికి గురుదక్షిణలు అందించే అద్భుత అవకాశము. ఈ సాయి సర్వస్వం ద్వారా మా జీవితాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ సాయి సర్వస్వం మాకు ఎంతో ఉపయోగపడింది. సాయి సర్వస్వం అంటే ఎవరో కాదు, సాక్షాత్ సాయిబాబానే అని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరూ గురు పౌర్ణమి సందర్భంగా సాయి సర్వస్వానికి చేసే గురు పూజకు మీ వంతుగా దక్షిణలు సమర్పించుకోవచ్చు, బాబా యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. మహా అద్భుతమైనటువంటిది గురు పౌర్ణిమ వేడుకలు. ప్రప్రథమంగా మానసి మహాసంస్థానంలో మొదటి గురు పౌర్ణిమ వేడుకలను 3 రోజుల పాటు మనం జరుపుకోబోతూ ఉన్నాం. 72 గంటల పాటు గురు పౌర్ణిమ వేడుకలు, అంటే 72 అవర్స్ డ్యూరేషన్ మొత్తం. గురువారము, శుక్రవారము, శనివారం, శనివారం గురు పౌర్ణిమ జూలై 24. మనం గురువారం నుంచే వేడుకలు ప్రారంభిస్తాం. చాలా అద్భుతమైన కార్యక్రమాలు 3 రోజుల పాటు చేయబోతూ ఉన్నాం. అష్టోత్తర శతకలశ అభిషేక కార్యక్రమాలు చేయబోతూ ఉన్నాం. ఇంకా అద్భుతాలే, చాలా అద్భుతం. లోక అద్భుతం అంటే ఇక్కడ నా ఉద్దేశం హంగు ఆర్భాటాల గురించి నేను మాట్లాడట్లా. అద్భుతమైన అనుగ్రహం, ఆ తండ్రి యొక్క అనుగ్రహంతో మీరందరూ ఆనందమయమైన జీవితాన్ని గడపాలి. సాయి సర్వస్వం ద్వారా మానసిక ప్రశాంతతను మేము పొందాం స్వామీజీ. సాయి సర్వస్వం ద్వారా ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగిపోయినాయి స్వామీజీ. సాయి సర్వస్వం ద్వారా వివాహమైంది అత్యంత అద్భుతంగా, ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నది. సాయి సర్వస్వం ద్వారా ఆ తండ్రి మాకు బిడ్డను ప్రసాదించాడు. సాయి సర్వస్వం ద్వారా ఆస్తులు గొడవలు పోయి మేము ప్రశాంతంగా ఉన్నాము. సాయి సర్వస్వం ద్వారా కోర్టు చిక్కులన్నీ తొలగిపోయినాయి. సాయి సర్వస్వం ద్వారా కరోనా బారి నుంచి బయటపడ్డాము, మానసిక ప్రశాంతతతో జీవిస్తున్నాము. అలా చెప్పుకుంటూ పోతే
సాయి సర్వస్వం ద్వారా లబ్ధి పొందిన వేల మంది సాయి భక్తులు ఎంతోమంది మీలో ఉన్నారు, చూస్తూ ఉన్నారు. కాబట్టి కృతజ్ఞతను చాటి చెప్పుకునే గొప్ప ఘడియ గురు పౌర్ణిమ. కాబట్టి మనం బాబాకు సేవ చేసే భాగ్యం గురు పౌర్ణిమ విశేషమైనటువంటిది. అటువంటి విశేష ఘడియల్లో 72-3 రోజుల పాటు మనం అత్యంత వైభవపేతంగా జరుపుకుంటున్నాం. చక్కగా ఆనందంగా ఆ తండ్రికి, ఆ తండ్రిని సేవించే భాగ్యం. కాబట్టి అందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని రకాలుగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోండి. ఆ తండ్రికి మనం ఘనమైనటువంటి భక్తిని, నివాళులు మనం అందిద్దాం. సరే, మొన్న ఎవరో అడిగారు, అంటే స్వామీజీ మేము దక్షిణ ఇవ్వచ్చు కదా, రెగ్యులర్గా అంతకుముందు ప్రతి సంవత్సరం గురు పౌర్ణమికి ఇస్తున్నాము, ఎప్పటి నుంచి ఇవ్వాలి, ఏమైనా టైం ఉందా? అట్లా ఏం లేదు, ఇవాళ నుంచి అవ్వచ్చు, రేపటి నుంచి, ఈ రోజు నుంచే అనౌన్స్ చేయటం అనేది జరుగుతోంది. గురు పౌర్ణిమ దక్షిణ అవ్వచ్చు, అలాగే జ్యేష్ఠ అమావాస్యకి అవ్వచ్చు, వీటన్నిటికీ జ్యేష్ఠ పౌర్ణమి అవ్వచ్చు, వీటన్నిటికీ కూడా మీరు వివరాలు కనుక్కొని దాని ప్రకారం మీ వెసులుబాటు ప్రకారం, కంగారు ఏమిలా, మీకు ఇబ్బంది లేకుండా మీ వెసులుబాటు ప్రకారం కార్యక్రమాల్లో పాల్పంచుకునే ప్రయత్నం చేయండి. సర్వస్వం వీక్షించడం వలన డిప్రెషన్ నుంచి బయటపడ్డాను స్వామీజీ అని ఒకరు చెప్పారు. కుటుంబం ఆర్థిక భారాన్ని మోయలేక ఆత్మహత్య చేసుకుందామా అన్న తరుణంలో సాయి సర్వస్వం మా జీవితాలను మరల పునరుద్ధరించింది, సాయి మమ్మల్ని రక్షించాడన్నారు ఇంకొకరు. సరిగ్గా చదువుకోలేక ఇంట్లోంచి పారిపోవాలనుకుంటున్న స్వామి అన్న ఒక విద్యార్థి సాయి సర్వస్వం దర్శించి వీక్షించి ఆత్మస్థైర్యంతో అద్భుతమైన మార్కులు సంపాదించాడు అని వారి పేరెంట్స్ చెప్పినప్పుడు సంతోషం అనిపించింది. సాయి సర్వస్వం వలన నాకు వివాహమైందని ఒకరు, సాయి సర్వస్వం వలన సాయి సచరిత్ర మాకు అర్థమైందని ఒకరు, సాయి హారతులు ఇంత అద్భుతమా, అది సాయి సర్వస్వం వలనే మాకు తెలిసింది అని ఇంకొకరు, స్వామీజీ 5 సంవత్సరాల క్రితం మేము బాబాతో గొడవపడి మేము బాబాను వదిలేశాం, మీ సాయి సర్వస్వం వలన మరల మా బాబాను మేము చేరుకున్నాం అని మరెందరో. స్వామి దుబాయ్లో ఉంటున్నా, ఎవ్వరూ లేరు, ఒంటరిగా ఉన్నా, భయమేస్తోంది, ఉండాలా వెళ్ళిపోవాలా? ఆ తరుణంలో సర్వస్వాన్ని చూశాం, సాయిని చూశాం, ఆ సాయి సర్వస్వంలో ఉన్న మిమ్మల్ని చూశాం, ఈరోజు ఆత్మస్థైర్యంతో దుబాయ్లో మా జీవితాలు గడుపుకుంటున్నాం అంటున్న భక్తులెందరూ. ఆత్మ నూన్యతను, ఆర్థిక భారాలను, మానసిక సంక్షోభాలను, ఆత్మస్థైర్యాలను, మనోవికాసాలను ప్రసాదిస్తోంది శ్రీ సాయి సర్వస్వం. అటువంటి సాయి సర్వస్వానికి కృతజ్ఞత ఎలా తెలపాలి అని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు నన్ను. సాయి సర్వస్వానికి కృతజ్ఞత తెలియచెప్పడం అంటే సాయిబాబాకు చెప్పటమే. మరి ఆ కృతజ్ఞతను తెలియచెప్పే గొప్ప సదవకాశం మన వద్దకు వస్తోంది, అదే గురు పౌర్ణిమ. గురు పౌర్ణిమ సాయి సర్వస్వానికి గురుదక్షిణలు అందించే అద్భుత అవకాశము. ఈ సాయి సర్వస్వం ద్వారా మా జీవితాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ సాయి సర్వస్వం మాకు ఎంతో ఉపయోగపడింది. సాయి సర్వస్వం అంటే ఎవరో కాదు, సాక్షాత్ సాయిబాబానే అని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరూ గురు పౌర్ణమి సందర్భంగా సాయి సర్వస్వానికి చేసే గురు పూజకు మీ వంతుగా దక్షిణలు సమర్పించుకోవచ్చు, బాబా యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు.